విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపాని దేవుమ కన్న తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని అందరినీ ఎంతగానో భద్రపరిచి బలపరిచి మరి ఒకసారి మీ పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు శ్రద్ధాశక్తులు కలిగి మీ మాటలు విని వాటి యందు వేరుపారి స్థిరపరచబడి మీ యొక్క జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులు అవ్వడానికి సహాయం చేయమని, మీ యొక్క జ్ఞానవాక్కులు మీ బిడ్డల హృదయాలను పంపించడానికి తగిన జ్ఞానము వివేకము ముఖ్యంగా మీ ఆత్మ సహాయము అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నా మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన గొప్పదైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియుల ప్రస్తుత సమాజంలో సత్యవాక్య ప్రకటన అనే దానికి విలువ లేదు అనే వాస్తవం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభువు చెప్పినట్టుగా అబద్ధం, అసత్యం అత్యంత విస్తారంగా పెరిగిపోయి ప్రజలు కూడా దాన్నే నమ్మే స్థితిలోనికి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు, డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా బైబిల్లో ఏముందో పరిశీలించకుండా, బైబిల్ని ధ్యానించకుండా, బైబిల్ని సరిగా అర్థం చేసుకోకుండా ఎవరో ఏదో చెప్తే వినేసి అదే నిజమని నమ్మి అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామనేది సత్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు క్రైస్తవ్యం అంటేనే ఇలా ఉంటుంది, సేవకులు అంటేనే ఇదిగో ఎలా ఉంటారు, క్రైస్తవ్యం అంటేనే కార్పొరేట్ సేవా విధానం, జనాన్ని దోచుకోవడం, అప్పుడెప్పుడు 2000 సంవత్సరాల క్రిందట ఈ దోపిడీ ప్రారంభమైంది, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంఘాలు దోచుకొనబడుతున్నాయి, వాళ్ళకి ఏ ఉపయోగం లేదు, చర్చెస్ వల్ల ఏ ఉపయోగం లేదు, చర్చెస్కి వెళ్ళే వాళ్ళని ఇలాగే దోచుకుంటారు, దశంభాగాల పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు దోపిడీ చేస్తారు అని ఇలాంటి విషయాలు అన్యజనులు బాహాటంగా మాట్లాడడం, వాళ్ళు సినిమాలు తీయటం, ఈ అవకాశం ఎవరిచ్చారు అని అంటే ఖచ్చితంగా క్రైస్తవ్యంలోనికి రహస్యంగా ప్రవేశింపజేసినటువంటి ఏ దుష్టుడైతే తన అనుచర గణాన్ని క్రైస్తవ్యంలోనికి ప్రవేశపెట్టాడో ఆ అనుచర గణం వలననే, అంటే దుష్టుని యొక్క సమూహం వలననే ఈ విధంగా క్రైస్తవ్యాన్ని అన్యజనులు కించపరిచే అవకాశం వాళ్ళు ఇచ్చారు, అవకాశం ఏర్పడింది. ఆ మాట కూడా మనకి దైవ గ్రంథంలో వ్రాయబడింది, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతోంది, అవమానింపబడుతోంది, దానికి ప్రధానమైన కారణం ఎవరంటే మీరే. అలాగే అపోస్తలుల వేషం ధరించిన వారు దొంగ అపోస్తలులు, మోసగాండ్రకు పనివారు, అబద్ధాన్ని ఆశ్రయించిన వారు, సాతాను చేత చెరపట్టబడినవారు, ఇలాంటి మనుషులు కూడా క్రైస్తవ్యంలోనికి రంగప్రవేశం చేయటం వల్ల, ధనార్జనే ధ్యేయంగా వాళ్ళు బ్రతకటం వల్ల, కేవలం ధనాన్ని గురించి మాత్రమే బోధించటం వల్ల, నిజమైన సేవ, నిజమైన సేవా పరిచర్య ఎంత గొప్పదో అర్థమైతే అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఆ విధానాన్ని అవలంబించేవారు కారు. ఒక్క అన్యజనుడు కూడా క్రైస్తవ్యాన్ని అవమానపరిచే అవకాశం ఉండకపోయి ఉండేది. ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు డబ్బు 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 అంటూనే ఉంటారు,
సంఘానికి వచ్చే విశ్వాసులకు వాక్యం చెప్పే తక్కువ, డబ్బులు అడిగేది ఎక్కువ. ఒకవేళ ఆ వాక్యం చెప్పినా కూడా డబ్బు గురించే ఎక్కువ బోధిస్తూ ఉంటారు, డబ్బు గురించే ఎక్కువ చెప్తూ ఉంటారు. మీరు మాకు ఇస్తే మీకు ఇస్తాడని, మీరు మాకు ఇవ్వాలని 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 ఇదే బోధ వారాల తరబడి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇవ్వకపోతే శపిస్తూ ఉంటారు అని అన్యజనులు మాట్లాడే స్థాయికి ఈరోజు సంఘాలు ఎదిగిపోయాయంటే అది ఎంత అవమానకరమైన పరిస్థితి. కొందరి వల్ల మిమ్మును బట్టి సత్య మార్గం దూషింపబడుతోంది. ఇది నేనంటున్న మాటగా సుమా, మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇప్పుడు మీకు ఏ మాటలైతే చెప్పానో అవన్నీ బైబిల్లో ఉన్నాయి. నిజం, ఇప్పటి వరకు నేను మీకు ఏ మాటలైతే గుర్తు చేశానో అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అన్యజనులు అలా అంటున్నారు అంటే అలాంటి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అలా అనగలుగుతున్నారు. బైబిల్ ఎంత యథార్థమైనదంటే ఎవడో అన్యజనుడు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారు ఉంటారు, ఇలాంటి వారు రాబోతున్నారు, సంఘాలు ఇలా మారిపోబోతున్నాయి, చాలామంది సాతాను అనుచరులు క్రైస్తవ్యంలోనికి రంగప్రవేశం చేయబోతున్నారు అనే విషయాన్ని సుమారు 2000 సంవత్సరాల క్రిందటే అపోస్తలుడైన పేతురు గారి నోట పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పలికింపజేశారు. అదే మీరు గ్రంథంలో చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడండి ఒకసారి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చూసారా ఎప్పుడు ఎప్పుడు వ్రాయబడింది ఈ మాట? ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఈ మాట వ్రాయబడి? 2000 ఇయర్స్. యా, 2000 ఇయర్స్ అవుతుంది, 2000 సంవత్సరాలు అవుతుంది ఈ మాట వ్రాయబడి. ఏమని అప్పుడే చెబుతున్నాడంటే అబద్ధ ప్రవక్తలు ప్రజలలో అప్పటికే ఉన్నారు. అప్పటికే ఎవరు? ఎవరు బ్రతుకున్నప్పటికీ? పేతురు గారు బ్రతికున్నప్పటికే ప్రజల్లో ఎవరున్నారట? అబద్ధ ప్రవక్తలు ఉన్నారట. మరి అప్పుడే ఉన్నవారు ఇప్పుడు పెరుగుతారా తరుగుతారా? అప్పుడే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు పెరుగుతూ వస్తారా తరుగుతూ వస్తారా? పెరుగుతూనే వస్తారు. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. కామన్, అబద్ధాలు బోధించేవాళ్ళు, అబద్ధ బోధ చేసి సమాజాన్ని తప్పుదారిలోనికి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, సమాజాన్ని మోసం చేసేవాళ్ళు, సమాజాన్ని మాయ చేసేవాళ్ళు, కేవలం ధనార్జనే ధ్యేయంగా బ్రతికేవాళ్ళు మీలో ఉంటారు అని నేనన్నానా? 2000 సంవత్సరాల క్రిందట పేతురు గారే అన్నారా? పేతురు గారే అన్నారు. చూడండి జాగ్రత్తగా, మన గ్రంథంలో వ్రాయబడింది ఈ విషయం. 2000 సంవత్సరాల క్రిందట పేతురు గారే ఉన్నారు, అటువలే మీలోనూ అబద్ధ బోధ చేసేవాళ్ళు ఉంటారు. వీరు ఏ విధంగా ఉంటారంటే, వీరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, అబద్ధ బోధ చేసేవారి లక్షణాలు, వీరు తన స్వరక్తమిచ్చి వాళ్లను కొన్న ప్రభువును కూడా విసర్జిస్తారు. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్న అభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు, బాహాటంగా కాదు. నాశనకరమైన భిన్న అభిప్రాయాలు ఎలా బోధిస్తారట? రహస్యంగా బోధిస్తారు. మరియు అనేకులు ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి బోధ ప్రారంభిస్తారో, అనేకులు వారి పోకిరి చేష్టల్ని అనుసరించి నడవడం ప్రారంభిస్తారు. ఈనాడు చెబుతున్నాడు చూడండి పేతురు గారు, సుమారు 2000 ఏళ్ల క్రిందట చెబుతున్నాడు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వీళ్లను బట్టి సత్య మార్గం ఏమవుతుంది? దూషింపబడుతోంది. చూసారా? ఈరోజు క్రీస్తును గురించి, క్రైస్తవ్యాన్ని గురించి ఎవరెవరో చెడ్డగా మాట్లాడగలుగుతున్నారంటే, చెడ్డగా చిత్రీకరించగలుగుతున్నారంటే, చెడ్డ ప్రచారాలు చేయగలుగుతున్నారంటే కారణం ఎవరు అంటే, ఆ దుష్టులి సంబంధులే. యథార్థవంతుల వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు రాదు. చేను చూడగానే అరెరే ఎలా అయిపోయింది ఏంటి అంటే కలుపు మొక్కలు పెరిగాయన్నమాట. కలుపు మొక్కలు రైతు విత్తడు, అది మీరు గమనించాలి. కలుపు మొక్కలు ఎవరు విత్తుతారు? రైతు విత్తుతాడా? కలుపు మొక్కలు రైతు విత్తడు. రైతు విత్తేవి కేవలం వరి నాట్లే. కానీ వరి నాట్లతో పాటు పక్కన పెరుగుతూ వస్తున్న ఏంటవి? కలుపు. అందుకే గోధుమలు, గోధుమలతో పాటు గురుగులు అన్నాడు. దుష్టుడు వచ్చి గురుగులు విత్తిపోయాడు, దేవుడు విత్తలేదు గురుగులు.
దేవుడు కేవలం గోధుమలు మాత్రమే విత్తాడు. ఇప్పుడు ఈ గురుగులు ఏపుగా అధికంగా పెరిగిపోవడం వలన సత్య మార్గం ఏమవుతుందంటే సమాజంలో దూషింపబడుతోంది. దానికి కారణం ఎవరంటే దుష్టుడు, దుష్టుని సంబంధులు. సత్య మార్గం దూషింపబడును. తర్వాత వారు అధిక లోభులై, వారు అధిక లోభులు. లోభి అంటే ధనాపేక్ష కలిగిన వాడు, ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్నవాడు, ఇక ధనం తప్ప వేరే ఆలోచన లేనివాడు. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు. వాక్యాలు కూడా ఎలా ఉంటాయట, వాళ్ళు చెప్పేవి కల్పించేస్తారన్నమాట. వాక్యాన్ని కల్పనా వాక్యాలు అంటే కల్పించేస్తారు, కిట్టించేస్తారనమాట. లేని వార్తలు పుట్టించేస్తారు, అబద్ధాలు మాట్లాడేస్తారు. నిర్భయంగా అబద్ధాలు మాట్లాడతారు, నిర్లజ్జగా అబద్ధాలు మాట్లాడతారు, నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడతారు. అలా అబద్ధాలు కిట్టించేసి, అబద్ధాలు మాట్లాడేసి కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. వాళ్ళు రోజు రోజుకి కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. మీ వలన ఏం సంపాదించుకుంటారు? లాభం సంపాదించుకుంటారు. ఇంత క్లియర్గా బైబిల్ చెప్పినా కూడా మరి మనం చదవలేదా, లేకపోతే మన వాళ్ళకి అర్థం కాలేదా, కన్ను మూసుకుపోయాయా, మనోనేత్రాలు తెరవబడలేదా అని అంటే అది వారి విజ్ఞతకే విడిచిపెట్టాలి. అసలు ఒక చిన్న కోణం మనిషికి అర్థమైతే మనిషి మోసం చేయడానికి ఎప్పుడు ఇష్టపడ్డు. ఒక చిన్న కోణం, ఆ చిన్న కోణం ఏంటో చెప్పనా? కోట్లున్నా, వెండి బంగారాలున్నా, ఉప్పు కారం ఉన్న అన్నమే మనిషి తినాలి. అంతే తప్ప వెండి బంగారాలు మనిషి తినలేడు. ఎన్ని కోట్లున్నా ఉప్పు కారం ఉన్న అన్నమే తింటాడు తప్ప వెండి ఉందని వెండి తినలేడు, బంగారం ఉందని బంగారం తినలేడు, కొత్త నోట్లు ఉన్నాయని కొత్త నోట్లు మజ్జిగ చారులో ముంచుకొని తినలేడు. ఇదొకటి మెయిన్గా మనకు అర్థం కావాలి. ఎంత ఆకాశం మీద విహరిస్తున్నా ఖచ్చితంగా నేల మీద దిగాల్సిందే ఎప్పటికైనా. ఆ నేల మీద దిగిన వాడు ఎవడైనా అదే నేలలోనికి కూడా వెళ్ళాల్సిందే ఎప్పటికైనా. వాడు ఎంత గొప్ప హోదా కలిగిన వాడైనా, ఎంత గొప్ప పదవి కలిగిన వాడైనా, ఎంత గొప్ప చరిత్ర కలిగిన వాడైనా, ఇది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈరోజు నీ జీవితం ఇలాగే ఉండిపోతుంది అనుకుంటే అది మన అవివేకం. ఖచ్చితంగా ఈ జీవితం ముందుకెళ్తుంది, ఎక్కడో చోట పెట్రోల్ అయిపోయిన బండిలో ఆగిపోతుంది, ఇది కూడా సత్యం. ఇవన్నీ అర్థమైనప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను 100 బస్తాల డబ్బు పోగేసి ఉండొచ్చు, 1000 బస్తాల డబ్బు పోగేసి ఉండొచ్చు, లేదా నాకు ఉన్నంతే నేను తీసుకుని ఉండొచ్చు, నాకున్న దాంతో నేను సరిపెట్టుకుని బ్రతికుండొచ్చు. ఎంతైనా సరే అది పావల, అర్ధరూపాయ, రూపాయ, 100, 1000, 1,000, కోటానుకోట్ల, ఎంతైనా సరే అది అక్కడే ఉండిపోతుంది, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. నేను సంపాదించింది మాత్రం ఇక్కడే ఉండిపోతుంది, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. నేను ఎన్ని కోట్లు సంపాదించినా అక్కడే ఉంచేస్తాను, ఒంటరిగా వెళ్ళిపోతాను. ఉదాహరణకి నేను చచ్చిపోయినా నా వెంట ఏమీ రావు. ఒక చిన్న వీధిలో ఉన్న చిన్న పాస్టర్ గారు, చిన్న గుడిసెలో వాకింగ్ చెబుతున్న చిన్న పాస్టర్ గారు చచ్చిపోయినా ఆయన వెంట ఏమీ రావు. ఎవరు చచ్చిపోయినా పెట్టి కాస్ట్లీగా ఉండొచ్చు, జనం ఎక్కువ మంది ఉండొచ్చు, పువ్వులు కొంచెం కాస్ట్లీగా చల్లొచ్చు, సెంట్లు కొంచెం కాస్ట్లీ సెంట్లు కొట్టొచ్చు, కొంచెం ఎక్కువ హడావిడి చేయొచ్చు, ఒక్కొక్కరినేమో గాజు బాక్సులో పెట్టొచ్చు ప్రజల సందర్శనార్థం. నాలాంటి వాడినైతే మామూలుగా చెక్కపెట్టలో పెట్టి మా చేలో కప్పెట్టేయచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఎవడైనా సరే మట్టిలోకి వెళ్ళిపోతాడు తప్ప ఏం పట్టుకెళ్ళేది ఏం ఉండదు. ఇది కూడా బైబిలే చెప్పింది, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి దేవుడిచ్చిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి. నీకు ఆయన ఏమి ఇచ్చాడో దాంతో చాలు, ఐఎమ్ సో హ్యాపీ, నా ప్రభువు నాకు చాలా ఇచ్చేసాడు అనుకుని సంతృప్తి కలిగి జీవించండి అని బైబిల్ బోధిస్తుంది. కానీ సాతాను ఆ సాఫ్ట్వేర్ని కొంచెం మార్చి, కొంచెం వైరస్ని లోపలికి పంపించి, లేదు లేదు ఇంకా చాలా జీవితం ఉంది, నువ్వేమైనా ముసలోడివా, ముక్కోడివా, ఇంకెంత జీవితం అనుభవించాలి, డబ్బు లేకపోతే ఇక్కడ బతకగలవా, ఈ లోకంలో మనిషికి కావాల్సింది ఏంటి, డబ్బే, అది సంపాదించడానికి ఏమైనా పర్లేదు చేయొచ్చు, అడ్డదారులు తొక్కొచ్చు, అబద్ధాలు బోధించవచ్చు, అసత్యాన్ని బోధించవచ్చు అని నేర్పించి చాలామందిని మాయలోనికి తీసుకుని పోవడం వల్ల ఈరోజు సంఘాలకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. గ్రహించగలిగే వాళ్ళు కొందరు ఉంటారు, గ్రహించలేని వాళ్ళు చాలామంది ఉంటారు.
గ్రహించిన వాడు ఓపెన్గా మాట్లాడతాడు, గ్రహించని వాడు మాట్లాడడు. కొందరైతే గ్రహించినా కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకు కూడా ఏవో స్వార్థపూరితమైన ప్రయోజనాలు ఉన్నాయని అక్కడ అర్థం చేసుకోవాలి. నువ్వు గ్రహించినా కూడా ఈ విషయాలు ఎందుకు మాట్లాడలేదయ్యా అని అడిగితే, మేము ఎవరికి చెడ్డవడం మాకు ఇష్టం లేదు, ఇంకెవరు పిలవరు, ఒకవేళ ఇలా మేము మాట్లాడేస్తే సమాజంలోనికి మేము వెళ్ళలేము, ఒకనొక రోజు ఒక ఆయన నాతో అన్నాడు, పేరు నేను చెప్పను కానీ, ఏంది బ్రదర్ మీరు ఎందుకు ఇలా ఓపెన్గా మాట్లాడరు, ఖండించవచ్చు కదా, తప్పును తప్పుగా చెప్పకపోతే నువ్వు చెప్పే ఒప్పుని ఎవడు స్వీకరిస్తాడు, నువ్వు ఎప్పుడు ఒకే వేలో నేను వెళ్తాను తప్ప నేను అసత్యాన్ని ఖండించను సత్యం మాత్రం చెప్తాను అంటే దానివల్ల ఏంటి ప్రయోజనం? నువ్వు సత్యం చెప్తావు ఓకే, అసత్యాన్ని కూడా ఖండించినప్పుడే కదా ఇది సత్యం ఇది అసత్యమని వాడు తెలుసుకోగలుగుతాడు, లేకపోతే నువ్వు చెప్పేది సత్యమే మా వాడు చెప్పేది సత్యమే అని అనుకుంటాడు కదా అని అంటే, సదరు వ్యక్తి నాకు చెప్పిన మాట, నేను ఎవరికి చెడ్డవడం నాకు ఇష్టం లేదు అని, ఎందుకంటే నన్ను ఎవరు పిలవరు, చాలామంది దగ్గరికి ఇంకా వెళ్ళాలి, మెల్లిమెల్లిగా చెప్దాం, అప్పుడే కంగారు ఎందుకు అన్నట్టు. రైటే, నీ వాదన కాసేపు నేను అంగీకరిస్తా, మెల్లిమెల్లిగా చెప్దాం. ఎప్పుడు చెప్దాం? 10 ఏళ్ల తర్వాత. మరి 10 ఏళ్ల తర్వాత కూడా నువ్వు చెప్పిన తర్వాత నిన్ను పిలవరు కదా. 20 ఏళ్ల తర్వాత ఈలోగా ఎంతమంది చచ్చిపోతారో ఏం చేస్తావు? 10 ఏళ్ళు ఆగుతావా? సత్యం చెప్పడానికి 10 ఏళ్ళు ఆగుతావా? నిజం మాట్లాడడానికి వెయిట్ చేస్తావా? అది ఎంత పాపమో తెలుసా? మీకు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు అని పౌలు మహనీయుడు చెబుతుంటే, ప్రయోజనకరమైన వాటిని కొన్నాళ్ళు దాచేద్దామని మనం అనుకోవడం అది ఎంత అవివేకం? నేను ఇప్పుడు చెప్పను, నేను ఇప్పుడు చెబితే నన్ను ఆ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను పిలవకపోవచ్చు. ఏంటి నిన్ను పిలవడం వల్ల ఉపయోగం? అలాంటప్పుడు నేను పిలిస్తే ఏమైనా వస్తుందా? నిన్ను పిలవడం వల్ల నీకొచ్చే పేరు చూసుకుంటున్నావా? నీకొచ్చే డబ్బు చూసుకుంటున్నావా? నీకొచ్చే అధికారం చూసుకుంటున్నావా? నువ్వు కేవలం ఒకే కోణంలో పాజిటివ్ కోణంలో చెప్పుకుంటూ వెళ్తాను, ఎవరికి నా మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకూడదు, వాళ్ళెవరు నా గురించి నెగిటివ్గా మాట్లాడుకునే మాట ఒక్కటి కూడా నా నోటి వెంట రాకూడదు అనుకుంటున్నావా? నువ్వు అలా అనుకుంటే నువ్వు చెప్పేది సత్యమే కాదు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మ వంట ఎంత రుచికరంగా చేసింది అనేది ఇంపార్టెంట్ కాదు. అమ్మ రుచికరంగా వంట చేసి ఉండొచ్చు, ఎంతో రుచికరమైన వంటే తయారు చేసి ఉండొచ్చు, కానీ సరైన పాత్రలో సరైన సమయంలో సరైన విధంగా అది పెట్టి వడ్డించకపోతే నువ్వంత కష్టపడి చేసిన వంటకు ఎలాంటి విలువ ఉండదు. దానివల్ల ఎవరికి శక్తి రాదు, దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. కాబట్టి సేవ అనగానే ఈ లోకానికి సంబంధించింది కాదు ప్రియులారా, అది పరలోక సంబంధమైనది, నిత్యజీవ సంబంధమైనది. ఫలము అనేది ఈ లోక సంబంధమైనది కాదు ప్రియులారా, నిత్యజీవార్థమైన పంట మనం కోసుకోబోతున్నాం. ఆత్మల రక్షణ, నేను ప్రభువా ఎంతమందిని సంపాదించావు, ప్రభువా నువ్వు నాకు 5 ఇచ్చావు నేను 10 చేసి పట్టుకొచ్చాను, ప్రభువా నువ్వు నాకు 2 ఇచ్చావు మరో 2 చేసి పట్టుకొచ్చాను, ప్రభువా నువ్వు నాకు 1 ఇచ్చావు దాన్ని ఇదిగో ఎక్కడే పెట్టాను తవి తీసుకో, అలాంటి వాడిని చూసి దేవుడు అసలు సంతోషించలే, అసహించుకున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆత్మల సంపాదన కోసం ఆలోచించేటువంటి మనం ఎంతమందిని ప్రభు కొరకు నిలబెట్టగలిగాం అది మన ఆస్తి. ఈ సంవత్సరం నేను ఎన్ని బాప్తిస్మాలు ఇవ్వగలిగాను, ఈ సంవత్సరం నేను ఎంతమందిని ప్రభువులోనికి నడిపించగలిగాను, ఈ సంవత్సరం ఎంతమంది హృదయాలను ప్రభు కోసం నేను గెలవగలిగాను, ఈ సంవత్సరం ఎన్ని బీడు భూములు దున్నాను, ఈ సంవత్సరం ఎన్ని కఠిన హృదయాలు కరిగించాను, ఈ సంవత్సరం ఎంతమంది ఆలోచనలు మార్చగలిగాను, ఈ సంవత్సరం ఎంతమందిని ప్రభావితం చేయగలిగాను, ఈ సంవత్సరం ప్రభు కోసం నేను ఏం చేశాను, అదే నేను సంపాదించిన ఆస్తి. అది నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు కంటే కోట్ల 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 రెట్లు గొప్పది. అసలు ఏ చెక్కులు దానితో సరిపోవు, ఏ కరెన్సీ దానికి సాటి కాదు. అది నిత్యజీవం కోసం సిద్ధం చేసుకున్నటువంటి గొప్పదైన ధనం. అది ఎప్పటి నుంచి ఉపయోగపడడం ప్రారంభిస్తుంది అంటే ఎప్పటి నుంచే ఉపయోగపడడం ప్రారంభిస్తుంది. మీరు అనుకోవచ్చు అది చనిపోయిన తర్వాత కదండి అనుకోవచ్చు. నో, ప్రభు చెప్తున్నాడు ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ
మీ భక్తి నీకు ప్రయోజనకరము అంటాడు. మన భక్తి మనకి ఎప్పుడెప్పుడు ప్రయోజనకరం? ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ. అంటే నువ్వు నిజంగా యథార్థమైన సేవా పరిచర్య, యథార్థమైన భక్తి జీవితం, యథార్థమైన వాక్య ప్రకటన, యథార్థమైన జీవన విధానం కలిగి ఏమాత్రం స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా నిష్పక్షపాతంగా ఆయన పనిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ జీవితంలోనూ నీకు ఆయన సహాయపడతాడు. రాబోయే జీవితంలో మరింత ఉన్నతమైన జీవితాన్ని నీకు అనుగ్రహించగలుగుతాడు. సేవ అంటే హృదయాలకు సంబంధించింది. అంతేగాని కేవలం ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతుంది అనుకోండి, అది అన్యజనుల మధ్య నిజంగానే అవమానపరుస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు అబద్ధం అనేది క్రైస్తవ్యంలోనికి రావడం వల్ల, ఈ అబద్ధాన్ని అనేకులు నమ్మడం వల్ల, ఈ అబద్ధంలోనికి అనేకులు వెళ్ళిపోవడం వల్ల సత్య మార్గం దూషింపబడుతోంది. సత్య మార్గం ఏమవుతుంది? దూషింపబడుతోంది. సత్య మార్గం దూషింపబడటానికి కారణం ఎవరు అని అంటే, అజాగ్రత్తగా ఉన్న క్రైస్తవులు, గ్రంథాన్ని సరిగా ధ్యానించని క్రైస్తవులు, తప్పును ప్రశ్నించడం చేతగాని అసమర్థులైన క్రైస్తవులు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని ప్రకటించడం మాత్రమే గొప్ప అనుకోకండి, అసత్యాన్ని ప్రశ్నించకపోతే సత్యాన్ని ప్రకటించిన ప్రయోజనం లేదు. నిజం. ఒక మంచి అరటిపళ్ళ హస్తం కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి ఒక డజన్ అరటిపళ్ళు అక్కడ పెట్టుకుని, కుళ్ళిపోయిన అరటిపళ్ళు రెండు ఆ డజన్ అరటిపళ్ళ మీద పెట్టి మర్చిపోండి, ఏమవుతాయి? మెల్లిమెల్లిగా ఆ మిగిలిన డజన్ అరటిపళ్ళకు కూడా ఈ కుళ్ళు వ్యాపిస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, కుళ్ళిపోయిన దాన్ని మంచిదాన్ని కలిపేయకూడదు. మంచిదాన్ని పెట్టాలనుకున్నప్పుడు కుళ్ళిపోయిన దాన్ని తీసేయాలి, దాన్ని ప్రశ్నించాలి, లేదా దాని గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. దాని పక్కనెక్కడైనా దీన్ని పెట్టాలి, కానీ దాంతో కలిపేసి పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. దాని పక్కన పెట్టు, దీని పక్కన ఉండని, దాని పక్కన పెట్టు, లేదా దాని గురించి ఒక అవేర్నెస్ తీసుకుండ్రా. అప్పుడు అవును, క్రైస్తవ్యంలో యథార్థవంతులు ఉన్నారు, వీళ్ళు అబద్ధాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. పర్లేదు, మనోడే కదా అని అబద్ధాన్ని అసత్యాన్ని వెనకేసుకురారు. సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తుంటే ప్రశ్నిస్తారు అనే భావన ఆటోమేటిక్గా అందరికీ కలుగుతుంది. అదేవిధంగా అందరిలోనూ అవేర్నెస్ వస్తే తప్పు చేసేవాడు కూడా వెనక్కి తగ్గుతాడు. అలాంటి పాడు పనులు చేయటానికి, సంఘాన్ని పాడు చేసే పనులు చేయటానికి భయపడతాడు. మరి పేతురు గారికి తెలివి లేకనా ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? పేతురుగారు కూడా బాగా తెలివైనడు అనుకోండి, ఎందుకు నేను అందరికీ వ్యతిరేకం అవ్వడం, ఇలా రాయొద్దు, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నా కూడా వేరే విధంగా రాద్దాంలే అనుకున్నాడు అనుకోండి, పేతురుగారి ఉద్యోగం ఊడిపోద్ది. నిజం. పరిశుద్ధాత్మ ఏది ప్రేరేపిస్తే అదే పేతురుగారు వ్రాయాలి. తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. లేఖనము మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. కాబట్టి పేతురుగారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా? మరి మనం ఎందుకండి కాంప్రమైజ్ అయిపోతున్నాం? ఏమండి, మనకు మనుషుల మెప్పు నిజంగానే అవసరమా? నువ్వు చచ్చిపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించు, ఈ క్షణంలోనే నిన్ను పాడి మీద పడుకోబెట్టారని ఒక్కసారి అనుకో. ఎవరి మెప్పు కావాలి ఇప్పుడు నాకు? నాకెవరి మెప్పు కావాలి? ఎవరితో దండయించుకోవాలి? ఎవడొచ్చి నా జేబులో రూపాయి పెట్టాలి ఇప్పుడు? ఎవరు నన్ను పొగడాలి? ఎవరు నన్ను కీర్తించాలి? ఎవరు నా గురించి ఫేస్బుక్లో పాజిటివ్గా పోస్ట్ పెట్టాలి? ఎవడు నా ఫోటోని షేర్ చేయాలి? ఏం కావాలి నీకు? ఈరోజు కొంతమందికి ఫేస్బుక్కే ప్రపంచం, చెప్పాను కదా. అందులో లైకులు వస్తేనే వీళ్ళ జీవితం లైక్ చేసినట్టు అనుకుంటున్నారు. మహా అయితే ఫేస్బుక్లో ఎంతమంది ఉంటారు నీ అకౌంట్లో? 5,000 లిమిటు. ప్రపంచంలో 5,000 మందేనా? 800 కోట్లు. అందులో 5,000 ఎంత? పోనీ ఈ 5,000లో నిన్ను పొగిడేవాళ్ళు ఎంతమంది? నిన్ను కీర్తించే వాళ్ళు ఎంతమంది? నిన్ను కొనియాడేవాళ్ళు ఎంతమంది? ఈరోజు చాలామందికి అదే ప్రపంచం.
అది ప్రపంచం కాదు, అది నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక అబద్ధపు ప్రపంచం. నిజమైన ప్రపంచం చూడాలనుకుంటే బయటకు రా, బయట ఉంది. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి బయటకు వచ్చి చూడు. నిజమైన ప్రశాంతత ఉంది బయట, నిజమైన ప్రపంచం ఉంది బయట. అక్కడ పొగిడే పొగడ్తలు అబద్ధం, అక్కడ కీర్తించే కీర్త అబద్ధం, అక్కడ నీ కోసం రాసే మాట అబద్ధం, అక్కడ నీ కోసం చేసే షేర్ అబద్ధం, నీ కోసం కొట్టే లైక్ కూడా అబద్ధం. నిజమైన జీవితం బయట ఉంది, వచ్చి చూడు. బయట ఉంది, అక్కడ లేదు. కాబట్టి అదే ప్రపంచం అనుకోకు. మెల్లిమెల్లిగా ఈ మానసిక రుగ్మతలోనికి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. పోస్ట్ పెట్టి లైకులు రాకపోతే ఏడ్చేస్తున్నారట ఈ మధ్య. నిజమది? అరే నా పోస్ట్కి ఎవ్వరు లైక్ కొట్టలేదు, నాది ఏదైనా ప్రాబ్లం ఉందంటావా? ఫోటో పెట్టాను, అందంగానే ఉందనుకున్నాను, కానీ ఫోటోని ఎవరు ఎందుకు లైక్ చేయలేదు? అంటే నేను నిజంగా బాగాలేదంటావా? నేను ఎవరికి నచ్చట్లేదంటావా? నన్ను ఎవరు అంగీకరించట్లేదంటావా? ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. నా పోస్ట్ ఎవరు షేర్ చేయట్లేదు, తగ్గిపోయే షేర్లు ఎందుకు షేర్ చేయట్లేదు అంటావు? నేనేమో స్టేటస్ అప్డేట్ చేశాను, ఎవడో చూడట్లేదు, చూసిన ఎవడు కనీసం ఒక ఇలా కూడా అనట్లేదు, ఏమైనా ప్రాబ్లం అంటావా? ఇది ఒక సైకిక్ డిజార్డర్. నిజమే, అక్కడ అసలు ప్రపంచం లేదు. బయటకు చూడు. 800 కోట్ల మందితో కూడిన విశాలమైన ప్రపంచం కనబడద్ది. 5,000 మందిని పెట్టుకుని ఏదో ఇదే ప్రపంచం అన్న భ్రమలో బ్రతక్కు. జస్ట్ చిన్న స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, స్మాల్ పార్ట్, చాలా చిన్నది. అందులో ఏదైనా చేసినా ఆ పరిధి వరకే. అలా నేను వద్దని చెప్పట్లా, కానీ అదే జీవితం అని భ్రమలోకి వెళ్ళొద్దని చెప్తున్నా. ఒకసారి మీరు గమనించగలిగితే సమాజాన్ని, ఏది సత్యం ఏది అసత్యం, ఎవరు సత్య మార్గంలోని తీసుకెళ్తున్నారు, ఎవరు అసత్య మార్గంలోని తీసుకొని పోతున్నారు, ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ నిలబడుతున్నాం, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అదే దేవుడు చెబుతున్నాడు. కల్పనా వాక్యములు చెబుతూ మీ వలన లాభం సంపాదించుకుంటారు అని క్లియర్, చాలా క్లియర్గా. ఇక వారు వదిలేసినటువంటి, చాలామంది వదిలేస్తున్నటువంటి వచనాలు నేను ఈరోజు మీకు చెప్తున్నాను. చూమా, ఇవి విన్నప్పుడు మీకు ఏమనిపించాలంటే, ఇవి ఎవరైతే వదిలేస్తున్నారో, వీటిని ఎవరైతే టచ్ చేయట్లేదో, వాళ్ళ దగ్గర ఏదో మైనస్ ఉంది అని మీకు అర్థం అవ్వాలి. ప్లస్ ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు, టచ్ చేస్తారు. టచ్ చేయడానికి భయపడరు, కానీ భయపడుతున్నారు అంటే ఏదో ఇబ్బంది ఉందన్నమాట వాళ్ళకి. తిమోతికి రాసిన 2వ పత్రిక, 4:3 ఎందుకనగా, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. తీతుకు రాసిన 1:10 తీతుకు రాసిన 1:10 అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోర్లు మూయింపవలను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని, ఉపదేశింపకూడని వాటిని అంటే వాటి వల్ల ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అయినప్పటికీ దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు అన్నాడు. ఒకరోజు నేను శుభవార్త ఛానల్లో వాక్యం చూస్తున్నాను. ఎవరో ఒక ఆయనది, బెంగళూరు అయింది. ఆయన ఏదో బెంగళూరులో సైట్ కొన్నాడట, చర్చి కడదాం అనుకున్నాడట. ఇప్పుడు దానికి ధనం కావాలి. అందుకని నిజంగా నువ్వు సత్యాన్ని ప్రేమించి సత్యం కొరకు పాటు పడితే, ఇదిగో నేను ఇలా పనిచేస్తున్నాను, ఎవరైనా సహకరిస్తే సహకరించండి చెప్పి నోరు మూసి కూరుకుంటే అయిపోద్ది. ప్రభు ఎవరినైనా ప్రేరేపిస్తే, నువ్వు నిజంగా చేసేది మంచి పని అయితే ఎవరొకరు సహకరిస్తారు వాళ్ళ దగ్గర ఉంటే, లేకపోతే లేదు. కానీ అక్కడ ప్లే చేసినటువంటి గేమ్ ఏంటంటే, చీప్ ట్రిక్ ఏంటంటే, చర్చిలో మేము ఒక ఒలేవ మొక్క తెచ్చి పెడుతున్నాము, ఎవరైతే 100,000 రూపాయలు ఇస్తారో ఆ 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళ పేరు ఈ ఒలేవ చెట్టు ఆకు మీద వ్రాస్తాము, ఆ ఆకు మీద వ్రాసి నిత్యం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. కాబట్టి ఎవరైతే 100,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళు వచ్చి మీ 100,000 ఇచ్చేస్తే ఈ ఆకు మీద మీ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఈ చెట్టు ఎప్పుడు మన చర్చిలోనే ఉంటుంది. ఏది ఒలేవ చెట్టు బెంగళూరులో, దానికి ఒక రెఫరెన్స్ కావాలి కాబట్టి
మీ పిల్లలు ఒలేవ మొక్కల వలె మీ భోజనపు బల్ల చుట్టూ ఉందురు రెఫరెన్స్ కూడా పడిపోయింది మనకి. ఆ రెఫరెన్స్ ఎందుకు, అసలు అక్కడ ఎందుకు అలా వ్రాయబడింది, ఇవన్నీ అంతజ్ఞానం ఉంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం కదా. కీర్తనల గ్రంథంలో ఉందా లేకపోతే ఇంకో గ్రంథంలో ఉందా అది, అసలు ఎందుకు అక్కడ అలా వ్రాయబడింది, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉందిరని ఎందుకన్నాడు, అసలు ఆ సెంటెన్స్ ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఈయనెందుకు ఒలేవతో ఒలేవ మొక్క తెచ్చి చర్చిలో నాటుతాడట, చర్చిలో పేరు రాస్తే సరిపోద్దా ఆకు మీద, పోనీ ఆకు 100,000 రూపాయలు అంటే, అంటే మిగిలిన ఇవ్వలేని భేదవాళ్ళు 100,000 ఇవ్వలేని భేదవాళ్ళు ఆకు మీదకి ఎక్కరన్నమాట, వాళ్ళేమో ఇసిరేసిన ఇస్తరాకులు లాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఇక్కడ ఆకు మీదకి ఎక్కాలంటే 100,000 ఇవ్వాలన్నమాట, 20,000 ఇస్తే ఎక్కడో, 10,000 ఇస్తే ఎక్కడో, 50,000 ఇస్తే ఎక్కడో ఆకు మీదకి. ఇప్పుడు ఆకు మీద ఎక్కని వాడు దేవుని సన్నిధిలో లేనివాడేనన్నమాట. నిజంగా అది దేవుని సేవే అయితే, నిజంగా అది దేవుని పనికి ఉపయోగించే ధనమే అయితే, ఒకరి ఆధ్యాత్మిక జీవితానికో ఒక 10 మంది ఆత్మీయ జీవితాలకో ఉపయోగపడే డబ్బు అయితే, ఆ డబ్బు ఇవ్వాలనుకున్నవాడు నిశ్చయంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి. దాంట్లో బలవంతం అనేది ఉండకూడదు, ప్రలోభాలకు గురి చేయకూడదు, బలవంత పెట్టకూడదు. వాడు హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దానిని ఇవ్వాలి, అది స్వేచ్ఛాపూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, బలవంతంగా కాదు. ఆ ధనాన్ని కూడా నిజంగా ఎవరి పనికి వినియోగించాలి, దేవుని పనికి వినియోగించాలి నిస్వార్థపూరితంగా. అంతేగాని నువ్వు చేసేది గొప్ప దేవుని పనైనా లాటరీలు, కార్ ఆఫర్లు, బంపర్ ఆఫర్లు పెట్టకూడదు. అలా పెడితే నీకు ఒక బైక్ షోరూమ్ కంపెనీ వాడికి, కార్ల షోరూమ్ కంపెనీ వాడికి తేడా ఉంది. వాడు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి ఇలాంటి బంపర్ ప్రైజులు, లక్కీ డ్రాలు పెడుతుంటాడు. చీర కొంటే చీర ఫ్రీ అంతే కదా, ప్యాంట్ కొంటే షర్ట్ ఫ్రీ, 2 టీ షర్ట్లు కొనండి, 2 జీన్ ప్యాంట్లు పట్టుకెళ్ళండి, సంక్రాంతి లక్కీ డ్రాలో గెలుపొందండి, 6,000 కొన్న వాళ్ళకి కూపన్ ఇస్తాం, 10,000 కొన్న వాళ్ళకి 2 కూపన్లు ఇస్తాం, ఈ కూపన్కేమో ఆ టీవీ తగులుతుంది, ఈ కూపన్కేమో ఈ టీవీ తగులుతుంది, 5,000 దాకా కొన్నారా మేడం, ఇంకెంత మేడం, 1,000 కదా కొనేయండి మేడం, కూపన్ వస్తుంది, తగిలితే మీకు డ్రాలో పెద్ద టీవీ వస్తుంది అంటే ఆ టీవీ తగిలితే తగులుద్దని 1,000 కొంటారు. అది ఇప్పుడు ఇక్కడ కూడా 100,000 ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారంటే BMW కారు తగులుతుందేమో అని. కాబట్టి ఇవన్నీ ఏ విధంగా వాక్యానుసారం సంఘాన్ని మనం ఏం చేస్తున్నాం, ఏ దారిలో నడిపిస్తున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అందుకే ఇక్కడ క్లియర్గా చెబుతోంది, ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు అన్నాడు. కుటుంబములకు కుటుంబములని ఏం చేయుచున్నారు, పాడు చేయుచున్నారు. కాబట్టి యావత్ క్రైస్తవ సమాజం కొంచెం అప్రమత్తం అయితే సరిపోతుంది. తుఫాన్ రాబోతుంది, అప్రమత్తం అవ్వండి అన్నప్పుడు అప్రమత్తం అవుతాం కదా. ప్రభు ఇంత క్లియర్గా వాక్యాలు వ్రాయించినప్పుడు అప్రమత్తం అవ్వండి అన్నప్పుడు ఎంతటి వ్యక్తినైనా సరే కొంచెం పరిశీలన చేయాలి కదా, వారు ఏం బోధిస్తున్నారు, ఏ విధంగా బోధిస్తున్నారు, అది నిస్వార్థపూరితమైన బోధ కాదా, వారు ఎప్పుడు ధనాపేక్ష ధ్యేయంగా బ్రతుకుతున్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళ సేవా జీవితం ఎలా ఉంది, వాళ్ళ పరిచర్య ఎలా కొనసాగుతుంది, ఇవన్నీ కూడా విశ్వాసులు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా తప్పు మార్గంలోకి వెళుతూ ఉంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరు తప్పు ఒకరు దిద్దుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పాలి. అలా మనం అందరం ఐకమత్యంతో ప్రభువుకు లోబడి జీవించాలి, సత్యాన్ని ప్రకటించాలి, అసత్యాన్ని అదే సమయంలో ఖండించాలి. అలా చేసినప్పుడే కొందరు ఆత్మీయ జీవితాలు బలపడతాయి, కొందరు ఆత్మీయ జీవితాలు వెలిగింపబడతాయి. అంతేగాని మనం ఒకే పద్ధతిలో ఒకే పందాలో వెళ్ళిపోతుంటే కొందరు ఆత్మీయ జీవితాలు వెలిగింపబడవు. కాబట్టి ప్రియులరా, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు ప్రభు. అదొకసారి మీ మనస్సులోనికి రానివ్వండి. కాబట్టి ఇలాంటి వచనాలు మన మనస్సులో ఉంటే మన మనోనేత్రాలు వెలిగింపబడి మనం చూసే దృష్టికోణం మారుతుంది. ఎవరిని ఎలా చూస్తామంటే, అసలు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వీళ్ళు బోధించే బోధ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాం. వన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా దేవుని యందు భయభక్తులు కలవారా కారా, లేకపోతే వీళ్ళు నా బలహీనతలను ఏమైనా క్యాష్ చేసుకుంటున్నారా అనే విషయాలు మనకు అవగతం అయిపోతాయి. ప్రియులరా, మనం అబద్ధాన్ని నమ్ముతూ అబద్ధాన్ని ప్రోత్సహిస్తే రేపొద్దున అదే అబద్ధంలో మీ పిల్లలు పడిపోతే ఏం చేస్తారు చెప్పండి.
రేపొద్దున అదే అబద్ధంలో మీ పిల్లలు పడిపోతే ఏం చేస్తారు? ఒకడు సారా తయారు చేసి అమ్ముకునేవాడు, నాటు సారా, అందులో కల్తీ. అలా అమ్ముకుంటూ 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 డబ్బులు బాగా గడించాడు, బిల్డింగ్ కట్టాడు, భార్య బిడ్డలతో హ్యాపీగా ఉన్నాడు. కొన్నాళ్ళకే అదే బిడ్డ, ఏ బిడ్డ అయితే అతని కడుపును పుట్టాడో అదే బిడ్డ అదే కల్తీ మద్యం తాగి చచ్చాడు. అప్పుడు వీడి చరిత్ర మొత్తం 70mm స్క్రీన్ మీద కనబడుద్ది. నేను చేసిందే నా నెత్తి మీదకి వచ్చింది, ఇప్పుడు నా వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయో, ఈరోజు నా జీవితం ఎలా అయిపోయింది అని గుండెలు బాదుకొని ఏడుస్తాడు. ఎవరైనా అంతే, మనం ఏం విత్తామో అది తిరిగి వచ్చేస్తుంది, మన అడ్రస్కే వస్తుంది, ఎక్కడికే పోత్సమా. ఎందుకంటే లెటర్ వేసేది మనిషి కాదు దేవుడు. అస్సలు తప్పు రాయడు అడ్రస్, ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చి పడిపోవాల్సిందే లెటరు. నువ్వేమి చేసావో అదే నీ నెత్తి మీదకి వచ్చును అన్నాడు. కాబట్టి ఎక్కడికి పోదండి మన పాపం. కొందరు పాపాలు ముందు పోతున్నాయట, కొందరు పాపాలు హాయ్ అంటూ వెనకాల వస్తున్నాయట, మొత్తం మీద వస్తున్నాయి. తిమోతి పత్రికలో చెప్తాడు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, అసత్యాన్ని ప్రోత్సహించకండి, సత్యాన్ని విడిచిపెట్టకండి. సత్యంలో ఉన్నాం కదా, చూద్దాంలే, కొంత టైం పడద్దులే అని డిలే చేయకండి. అసత్యం అయితే అసత్యం అని చెప్పండి, కొందరు వెలుగులోనికి వస్తారు. అది మీ సేవా జీవితంలో మీరు చూస్తారు, అది నిజమైన పరిచర్య, అది నిజమైన పరిచర్య. సత్యమును ప్రకటిస్తూ అసత్యమును ఖండిస్తూ బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళిపోతూ ఉంటే చాలామంది ఆత్మీయ జీవితాలు వెలిగింపబడతాయి, చాలామంది ఆలోచించడం ప్రారంభిస్తారు. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎక్కడుంది? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు నిజంగా దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఏం డౌట్ పడక్కర్లేదు, దేవుడే చెప్పాడు. సత్యాన్ని కలిపి చేర్పే హక్కు ఎవడికి లేదు. కొరింథీయులకు రాసిన 2వ ఒక అద్భుతమైన మాట చెప్తాడు పౌలు గారు. 2వ పత్రిక 2:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 ఏమని చూడండి అక్కడ. కాబట్టి మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. ఎప్పుడు వ్రాయబడింది ఈ మాట? ఎవరు బ్రతుకుండగా వ్రాయబడిన మాటది? పౌలు గారు బ్రతికుండగా వ్రాయబడిన మాట, మనం బ్రతికుండగా చదువుకుంటున్నాం. అప్పుడే ఎంతమంది ఉన్నారట? కలిపి చేరిపోయేవాళ్ళు, కలిపి చేరిపోయేవాళ్ళు. పౌలు గారు బ్రతుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారట? మరి ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిందంటారా తరిగిందంటారా? తరిగిందా? ఏం చేశారని తరుగుద్ది? మీరేమైనా చేశారా తరగడానికి? మీరేమైనా చేస్తే తరుగుద్ది. అందరూ కలిసి, అందరూ కలిసి సత్యాన్ని ప్రకటిస్తూ అసత్యాన్ని సమాజానికి చూపిస్తూ, ఇదిగో బైబిల్ ఇలా ఉంది, అక్కడ బోధ ఇలా ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెబితే తరగొచ్చు. కానీ మీరేం చెప్పట్లేదుగా, ఆలోచించండి. సత్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ప్రతి బోధకుడికి ఉండవలసినటువంటి కనీస అవగాహన, నా బోధ విశ్వాసులు వింటున్నారు అనుకుంటే మోసపోతాం. ఫస్ట్ నా బోధ దేవుడు వింటున్నాడు అనుకుంటే బాగుపడతాం. దేవుడు వింటున్నాడు అన్నప్పుడు, దేవుని ఎదుట నేను బోధిస్తున్నాను ఆయన వింటున్నాడు అన్నప్పుడు నా బోధలో యథార్థత ఉంటుంది. ఆయన ఏం లేదు, పైన రూఫ్ ఉంది కదా, ఆయన కినపడదు. వీళ్ళే వింటున్నారు అనుకున్నప్పుడు నా బోధలో యథార్థత ఉండదు, కరువు అయిపోతుంది. కాబట్టి ప్రతి సేవకుడు గుర్తుపెట్టుకోవాలి, నీ బోధ దేవుని ఎదుట బోధించుచున్నావు, నీ బోధ దేవుడు వింటున్నాడు.
ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని కానీ వినియోగించేవనుకో అది దేవునికి తెలిసిపోతుంది. కాబట్టి నీ బోధ దేవుడు వింటున్నాడు. దేవుని ఎదుట బోధించుచున్నాము, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. వాక్యమును కలిపి చెరపకుండా, కానీ కలిపి చేరిపడు అనేకులు అయితే ఉన్నారు. పౌలు అంటున్నాడు, నేను కాదు, సాక్షాత్తు పౌలే అంటున్నాడు, కలిపి చేరిపడు అనేకులైతే ఉన్నారు కానీ నేను కలిపి చేరపట్లేదు, నేను క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాను అని పౌలు అంటున్నాడు. ఇలా ఉండాలి ప్రియులారా ప్రతి సేవకుడు, అప్పుడు బాగుంటాయి సంఘాలు. ఫ్రాంక్గా ఉంటే సంఘాలు బాగుంటాయి. కలిపి చేరపకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే మన బోధ దేవుడు వినేస్తున్నాడు. ఎవరైనా వినేటప్పుడు మాట్లాడతావా, నేను నీ గురించి అడగ చెప్పాలనుకుంటే మొదలు పెట్టారు ఎవరి దగ్గర, నువ్వు వచ్చేసావు ఏం చేస్తాను అప్పుడు, తక్కువ ఆపేస్తాను. అక్క అంటే విషయం ఏంటంటే అక్క అని, ఏం లేదక్క, అది చింతకాయ పచ్చడక్క, పప్పు వేసుకుంటూ తింటే బాగుంటుందక్క, కొత్త అవకాయ అక్క తింటావక్క బాగుంటుందక్క అంటుంటే ఆడ వచ్చేసారని అంటారు. మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం తర్వాత. విన్నప్పుడు మాట్లాడు, నిన్ను నిలబెట్టి నువ్వు ఎవరి గురించి అయితే చెప్పాలనుకున్నావు ఆయన నిలబెట్టి, అరే ఈడున్నాడు చూడు పరమ దరిద్రుడు, అసలు ఈడి గురించే నీకు చెప్పాలనుకుంటున్నా, ఈడితో కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నావు అనుకో, వీడిని కాలర్ పట్టుకుంటాడు ఇమీడియట్గా. కాబట్టి నువ్వు అలా చెప్పవు, వాళ్ళు లేనప్పుడు వీడికి చెప్తావు. అర్థమైందా? వాడు ఉంటే చెప్పవు. మరి దేవుడు వింటున్నాడని తెలిసినా చెప్తున్నావా? నీకు నచ్చింది దేవుడు వింటున్నాడు. నువ్వు బోధించే బోధంతా ఎవరి ఎదుట? దేవుని ఎదుట. చిన్నప్పుడు మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చేవారు, వస్తుంటే ఈ టీచర్లు కంగారు కంగారు అయిపోయి కొంచెం ఇంటెలిజెంట్గా ఉన్న వాళ్ళని ముందు బెంచీల్లో కూర్చోబెట్టి, అరే ప్రశ్నలు అడిగితే ఇవి చెప్పాలే, మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఇలా అని చెప్పాలే, ఏం బోధిస్తున్నారంటే ఇంక ఈ బోధలు బోధిస్తున్నారని, ఈ పాఠాలు చెప్తున్నారని చెప్పాలే, కంగారు పడొద్దే జాగ్రత్త అని చెప్పేసి మమ్మల్ని ముందు రోలో కూర్చోబెట్టేవారు. వాళ్ళు వస్తున్నారని తెలిసినప్పుడు ఇంత భయం కలుగుతుందే, ఇది ఎంఈఓ వచ్చేసాడు అడుగుతాడు మనల్ని, లేకపోతే ఉద్యోగం పోద్ది, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది, భయం వేస్తుంది. దేవుడు వింటున్నాడయ్యా నీ బోధ, భయమేట్లా? నాదేమో కెమెరాలో రికార్డ్ అవుతుంది, ఐ ఫర్ గాడ్ లైవ్లో యూట్యూబ్లో సేవ్ అవుతుంది. ఇటు మనకే ఇంత టెక్నాలజీ ఉంటే, ఎక్కడో నేను రాజమండ్రిలో ఉండి వాక్యం ప్రకటిస్తుంటే, రాజమండ్రిలో సంఘంలో వాక్యం ప్రకటిస్తుంటే యూట్యూబ్లో ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు, అదేమో రికార్డ్ అయిపోతుంది, అందులో సేవ్ అయిపోతుంది ఆ ఫైల్ యూట్యూబ్లో, ఎప్పుడైనా చూడొచ్చు ఆ ఫైల్ ఓపెన్ చేసి మీరు. మరి మందేనా టెక్నాలజీ? ఆయనకి లేదా టెక్నాలజీ? మాట్లాడే ప్రతిదీ రికార్డెడ్. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇదిగో పలానా ఆదివారం పలానా టైంలో డబ్బు కోసం ఎలాంటి అబద్ధపోత చేసావో తెలిసా నీకంటే, బాబయ్య నేను ఎప్పుడు చేశాను బాబయ్య అంటే వినరా అంటే చూపిస్తాడు. అప్పుడు అందులో సూట్ వేసుకుని కాళ్ళు ఎగరేసి అలాగని చెప్పేసి రండి అన్నాం అనుకోండి, అంత రికార్డ్ అయిపోద్ది. ఏం చేస్తావు అప్పుడు, ఏం చేస్తావు అప్పుడు? ఆ ప్రభావ నేను అవి ఏమి తెచ్చుకోలేదు ప్రభా, అదిగో లోపల బీరువాలు ఉన్నాయి ప్రభావ, నువ్వు తెచ్చేసి తీసేసుకో ప్రభా, నేను చచ్చిపో వచ్చేసాను ప్రభా, నేను అందులోనే పెట్టేశాను ప్రభా, మళ్ళీ మా ఆవిడ వాడేసుకుంటుందేమో ప్రభా, నువ్వు తీసేసుకో ప్రభా, నన్ను మాత్రం శిక్షించకు ప్రభా అన్నావు అనుకో, ఆవిడ వాడుకుంటే ఆవిడకి కూడా సెపరేట్గా ఉంటుంది లేరా, నువ్వు కంగారు పడక ముందు అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్లోనికి నువ్వు బోరా అంటాడు. అర్థమైందా? కాబట్టి మోసం పనికిరాదు. రాజమార్గంలో వెళ్ళేవాడు ఎప్పుడు రాజే, రాజమార్గంలో సంపాదించేవాడు ఎప్పుడు రాజే, అవినీతి మార్గంలో సంపాదించేవాడు ఎప్పటికీ దొంగే. వాడు ఎప్పటికీ భయపడుతూ బ్రతకాలి, చింతిస్తూ బ్రతకాలి. కాబట్టి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, అనేకుల్ని వెలిగించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు వాళ్ళు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిదేవు మా దేవ, ప్రభువా నిజం ప్రభువా, క్రైస్తవ్యులను చొరబడిన అనేకుల్ని బట్టి మీ నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది, అవమానాల పాలవుతుంది. అయినప్పటికీ తండ్రి, మీ పిల్లలముగా సత్యమును ప్రకటిస్తూ కొందరినైనా అగ్నిలో నుండి తప్పించాలని,
ప్రయాస పడుతూ ఉండగా మీ శక్తిని మాకు అనుగ్రహించండి, మీ బలాన్ని ఇవ్వండి, మీ కృపలో కూడి వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి, స్థిరపరచండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.